వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో డయాబెటిక్ లక్షణాలు ఎలా ఉంటాయి, డయాబెటిక్ ఉన్నవారు కరోనా సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డయాబెటిక్ ఉన్నవారికే కరోనా ఎక్కువగా సోకే అవకాశం ఉందా, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయడానికి డాక్టర్ రవిశంకర్ గారు మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ రవిశంకర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మామూలుగా డయాబెటిక్ లక్షణాలు ఎలా ఉంటాయి, డయాబెటిక్ సంబంధించి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పండి. యా, డయాబెటీస్ లక్షణాలు లేకపోతే మధుమేహానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కొంతమందిలో అసలు ఎలాంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు. మీరు కరెక్ట్ గానే విన్నారు, చాలా మందిలో అసలు ఎలాంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు, కొంతమందిలో మాత్రం లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఉంటే అవి యూజువల్గా ఎలా ఉంటాయి అంటే, దాహం ఎక్కువగా ఉండటం, మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి రావటం, రాత్రిళ్ళు యూరిన్కి ఎక్కువసార్లు వెళ్లాల్సి రావటం చూస్తూ ఉంటాం. ఇవి వీటిని మేము వైద్య భాషలో ఆస్మోటిక్ సింప్టమ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇవే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో బరువు తగ్గటం, అట్లానే కళ్ళు బూదరబూదరగా కనిపించడం, అట్లానే బాగా నీరసంగా ఉంటాం, ఇలాంటి లక్షణాలు కూడా చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొంతమందిలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి తరచుగా వస్తూ ఉంటాం, వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గకుండా ఉంటాం, గాయాలు ఏమన్నా అయితే కనుక అవి తగ్గకుండా ఉంటాం, అంటే చాలా ఎక్కువ రోజులు ఆ పని ఆ దెబ్బలు ఉంటాం, ఇవన్నీ చూస్తుంటాం. కొంతమందిలో అయితే వెజైనల్ థ్రష్ అని చెప్పి, బెల్లం పోస్టైటిస్ అని చెప్పి, ఈ జన్నాంగాల దగ్గర ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇట్లా రకరకాలైనటువంటి లక్షణాలతో డయాబెటీస్ ప్రెజెంట్ కావచ్చు. సార్, మామూలుగా డయాబెటీస్ ఉన్నవారు బరువు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది, క్రమేణ మనం చూస్తూ ఉంటాం డయాబెటిక్ పేషెంట్స్ని అందరినీ కూడా. అయితే బరువు తగ్గడం అనేది మంచిదే అంటారా? అంటే ఇది సరిగ్గా బరువు తగ్గడం కాదండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, లేకపోతే శరీరంలో ఇన్సులిన్ సరైనటువంటి మోతాదులో కనుక లేనట్లయితే కనుక, ఈ యొక్క బరువు అనేది కోల్పోతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మజిల్ అనేది ఎక్కువపోతూ ఉంటుంది. అంటే శరీరంలో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్ ఏవైతే ఉందో అది కూడా పోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది సరైనటువంటి బరువు కోల్పోవటం కానీ కాదు, ఇట్లా బరువు కోల్పోవటం అనేది మంచి పద్ధతి కానీ కాదు. దీనివల్ల రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. దీంతో పాటు ఏంటంటే మనిషి కూడా నీరసించిపోతాడు, అలానే ఆ యొక్క వ్యక్తికి కూడా రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ కూడా అతనికి తెలియకుండానే లేకపోతే ఆమెకి తెలియకుండానే వస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టైప్ 1 డయాబెటీస్ కనుక అయినట్లయితే, శరీరంలో ఇన్సులిన్ కనుక లేనట్లయితే, బయట నుంచి మనం సరైనటువంటి సమయానికి కనుక ఇన్సులిన్ కనుక ఇవ్వనట్లయితే, అటువంటి వ్యక్తి కనుక అలానే కనుక వదిలేసినట్లయితే, ఆ వ్యక్తికి డయాబెటిక్ కీటోయిస్టోసిస్ అనేటువంటి ఒక కాంప్లికేషన్ రావచ్చు. డయాబెటిక్ కీటోయిస్టోసిస్ అంటే ప్రమాదకరమైనటువంటి ఒక కోమా లాంటి పరిస్థితి అనమాట. అట్లానే టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నా కూడా మనం కనుక దాన్ని సరైనటువంటి సమయానికి కనుక గుర్తించినట్లయితే, అలానే వదిలేసినట్లయితే, ఆ వ్యక్తికి కంటికి సంబంధించినటువంటి సమస్యలు, రెటినోపతి కావచ్చు, క్యాట్రాక్స్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు, అట్లానే నరాలకు సంబంధించినటువంటి న్యూరోపతి లాంటి సమస్యలు కావచ్చు, అట్లానే కాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క పెర్షల్ వాస్కులర్ డిసీజ్ లాంటి సమస్యలు కావచ్చు, అట్లానే గాయాలు ఏమైనా తగిలినట్లయితే కనుక అవి ఫుట్ అల్సర్స్ కింద మారి అవి తగ్గకుండా ఉండేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కావచ్చు. కొన్ని కొన్ని సార్లు అయితే ఆంప్యుటేషన్స్ అంటే కాళ్ళని లేకపోతే కాళ్ళకి ఉండేటువంటి డిజిట్స్ అంటే ఈ యొక్క టోస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాల్సి రావటం, ఇలాంటి పరిస్థితి రావచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే గుండెకి సంబంధించినటువంటి సమస్యలతో కూడా ఇవి వీళ్ళు బయటపడుతూ ఉంటారు. అంటే మన హాస్పిటల్కి వచ్చినప్పుడు గుండె జబ్బులతో వచ్చినప్పుడు చెక్ చేస్తే బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే వీళ్ళకి బ్లడ్ షుగర్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే దాని సరైనటువంటి సమయానికి పరీక్షలు చేయించుకోకపోవడం వలన అది బయటపడలేదు అనమాట. అంటే ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతో బయటపడుతూ కొంతమందికి అయితే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి సమయానికి డయాబెటీస్ ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం. ఇంతకుముందు మీరు అడిగారు ఆ బరువు కోల్పోతే ఏమైంది, కిడ్నీలు కూడా పోవచ్చు. ఎందుకంటే ఈ బ్లడ్ షుగర్ కనుక బాగా ఎక్కువగా ఉన్నట్లయితే, అది కిడ్నీల మీద కనుక భారాన్ని కనుక చూపించినట్లయితే, తెలియకుండానే కిడ్నీలు డ్యామేజ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇది సరైనటువంటి విధంగా బరువు కోల్పోయేటువంటి విధానం కానే కాదు. కాబట్టి షుగర్ కనుక ఉన్నట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో సరైనటువంటి పరీక్షలు సరైనటువంటి సమయానికి చేయించుకుని సరైనటువంటి చికిత్స మొదలు పెడతాం అనేది చాలా అవసరం. ఓకే
సార్, మామూలుగా ఇప్పుడు థర్డ్ వేవ్ లో ఈ కరోనా అనేది చాలా విజృంభిస్తున్న కాలం, మళ్ళీ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ బాగా విజృంభిస్తున్న కాలం. సో ఈ ఒమిక్రాన్ ఈ టైంలో డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా సోకే అవకాశం ఉంది అనేది ఒక నానుడి ఉంది, అందరూ ఆ మాట గురించి చర్చించుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు చెప్పండి, అంటే కరోనా పేషెంట్స్కి సంబంధించి? ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందండి, డయాబెటీస్ ఉన్నంత మాత్రాన కరోనా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పడంలో నిజం లేనే లేదు. అంటే డయాబెటీస్ ఉన్నంత మాత్రాన కోవిడ్ వచ్చేస్తుంది, కరోనా వస్తుంది అని చెప్పడం చాలా తప్పు. అందరికి ఈ యొక్క డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కోవిడ్ వచ్చేటువంటి రిస్క్ సమానంగానే ఉంటుంది. కాకపోతే వచ్చిన తర్వాత అది ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది డయాబెటీస్ ఉందా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. డయాబెటీస్ ఉన్నట్లయితే గనక, ముఖ్యంగా అది కంట్రోల్లో లేనట్లయితే, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, ఆ వచ్చినటువంటి కోవిడ్ ఏదైతే ఉందో అది తీవ్ర రూపం దాల్చి ఆ వ్యక్తి హాస్పిటలైజేషన్ రిస్క్ పెరగచ్చు. ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనుక ఆ హాస్పిటల్ లెంగ్త్ ఆఫ్ స్టే, అంటే ఎన్ని రోజులు హాస్పిటల్ ఉంటారనేది పెరగచ్చు. అలానే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ యొక్క అవసరం కూడా ఈ యొక్క పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పి అధ్యయనాల్లో బయటపడింది. అలానే ఇంక్యుబేషన్ కానీ ఆక్సిజన్ అవసరం కానీ ఇట్లాంటివన్నీ కూడా పూర్లీ కంట్రోల్ డయాబెటీస్, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా కంట్రోల్లో లేనటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు మరణాలు కూడా ఈ సరిగ్గా షుగర్ కంట్రోల్ లేనట్లయితే ఎక్కువగా చూసేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మరింతగా జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, అట్లానే ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపు దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఈ కోవిడ్ కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో స్టీరాయిడ్స్ వాడతారు కాబట్టి, స్టీరాయిడ్స్ కి షుగర్ లెవెల్స్ ని పెంచేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్టీరాయిడ్స్ అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఆ యొక్క స్టీరాయిడ్స్ ఇచ్చేటువంటి డాక్టర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఆ స్టీరాయిడ్స్ ఇవ్వటం అనేది చాలా అవసరం. అది అవసరమైనటువంటి డోసెస్ మాత్రమే ఇవ్వాలి, అవసరమైనంత కాలం మాత్రమే ఇవ్వాలి. దాంతోపాటు ఆ స్టీరాయిడ్స్ ఇచ్చేటప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా మనం సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి గ్లూకోమీటర్ వాడుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటాం అనేది ఎంతైనా అవసరం. మనం వాడేటువంటి మందులను కూడా కోవిడ్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ అనేది కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, మామూలుగా చెప్పండి, వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా సోకుతున్న కాలం ఇది, అంటే థర్డ్ వేవ్లో వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా సోకుతుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఆల్రెడీ ఒక డోస్ ఆర్ డబుల్ డోస్ రెండు డోసులు వేయించుకున్న వారికి కూడా కరోనా సోకుతుంది, వారికి మీరు ఇచ్చే సలహా ఏమిటి? అసలు వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన కోవిడ్ రాదని ఎవరు చెప్పారు? వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కోవిడ్ రావచ్చు, కాకపోతే అది వచ్చేటువంటి తీవ్రత తక్కువగా ఉంటుంది. సో వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అని చెప్పి ఇష్టానుసారం బయట కనుక తిరిగితే, మన ఇష్టం వచ్చినట్టు మాస్కులు పెట్టుకోకుండా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పార్టీస్ కానీ లేకపోతే పండగలని బబ్బలని తిరిగితే కోవిడ్ వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. కాకపోతే వచ్చినటువంటి కోవిడ్ తీవ్ర రూపం దాల్చకుండా మరణాలు తక్కువగా ఉంటాయి, అట్లానే హాస్పిటలైజేషన్ రిస్క్ తక్కువగా ఉంటుంది, అట్లానే ఆక్సిజన్ అవసరమయ్యేంత తీవ్రంగా రాకపోవచ్చు, మనం అది క్లియర్ గా చూస్తున్నాం. తీసుకుందాము. హలో చెప్పండి. హలో, వరంగల్ నుంచి. హలో 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 మేడం, నమస్కారం అండి. మీకు ఎలాంటి సమస్య ఉందండి డయాబెటిక్ కి సంబంధించి చెప్పండి. డయాబెటిక్ నాకు 4 ఇయర్స్ అవుతుంది మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. గట్టిగానే మాట్లాడతాను మేడం. చెప్పండి. 4 ఇయర్స్ అవుతుంది మేడం డయాబెటిక్స్ వచ్చి. ఇది నాకు స్పైనల్ ప్రాబ్లం ఉంది మేడం. ఏం ప్రాబ్లం అండి? స్పైనల్ అంటే ఈ డయాబెటిక్ తో వచ్చిందన్నారు సార్. అక్కడ కిమ్స్ లో చూసుకున్నా. మీకు 4 సంవత్సరాలుగా మీరు డయాబెటిక్ పేషెంట్, తర్వాత ఏదో చెప్పారు వినపడలేదు. స్పైనల్ ప్రాబ్లం ఉంది అంటండి. స్పైనల్ ప్రాబ్లం ఉంది. ఓకే. మన గేమ్స్ లో చేయించుకున్న సీతా జయలక్ష్మి మేడం. ఓకే. యూరప్ విషయం మేడం. హలో చెప్పండి. చెప్పండి మీరు. అయితే మేడం దానికి మెడిసిన్ ఏమన్నా రాస్తాడా సార్ అని చేస్తాను. ఇప్పుడు ఒకటండి, మీ ప్రశ్నలో మాకు తెలియాల్సింది ఏంటంటే, అసలు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉందని అయితే చెప్పారు, కానీ
ఆ షుగర్ కి మీరు వాడేటువంటి మందులు ఏంటి, మీకు ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, దానివల్ల నరాలు ఏమైనా దెబ్బతిన్నాయా, లేకపోతే స్పైనల్ ప్రాబ్లం వల్ల నరాలు దెబ్బతిన్నాయా, అట్లానే మీ రీసెంట్ హెచ్బిఏ1సి ఎంత ఉంది, మీ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మీ క్రియాటినిన్ అంటే కిడ్నీ బ్లడ్ టెస్ట్ ఎట్లా ఉన్నాయి, అట్లానే యూరిన్ లో ప్రోటీన్ ఏమైనా లీక్ అవుతుందా, ఇట్లాంటి వివరాలన్నీ ఉంటేనే సరైనటువంటి విధంగా చికిత్స ఇవ్వగలుగుతారు, అది నేనైనా ఇంకెవరైనా. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, మేము సలహాలు అయితే ఇవ్వగలం కానీ ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్ అనేది ఈ మాధ్యమంలో చెప్పడం అనేది గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారం నాట్ అలౌడ్. కాబట్టి మేము ఇక్కడ చికిత్స అయితే మీకు ఇవ్వం, సలహాలు మాత్రమే ఇస్తాం, మీరు మీ డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు తప్పకుండా మీ యొక్క జబ్బు ఏదైతే ఉందో లేకపోతే మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దానికి సరైనటువంటి చికిత్స ఇవ్వడం అనేది సాధ్యపడుతుంది. ఓకే సార్, వ్యాక్సిన్ వేయించుకున్న వారి మీద ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం చెప్పండి. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా వస్తే ఏం చేయాలి? ఇప్పుడు వ్యాక్సిన్లు అనేవి ఎంతవరకు అంటే మన యొక్క కోవిడ్ రాకుండా ఆపవు. ఓకే, కాకపోతే అవి మన ఇమ్యూనిటీలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేసి ఒకవేళ కోవిడ్ వచ్చినట్లయితే దాని నుంచి మనల్ని ఈ చావు బారిన పడకుండా లేకపోతే హాస్పిటలైజేషన్ బారిన పడకుండా కాపాడుతాయి. ఎంతవరకు అంటే మనల్ని మనం కాపాడుకున్నంత కాలం, అంటే ఎట్లా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మాస్కులు వేసుకోవాలి, అలానే మనం షుగర్ లాంటి జబ్బులు ఉన్నట్లయితే కనుక వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, అట్లాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే కనుక తప్పకుండా ఈ యొక్క వ్యాక్సిన్స్ వేయించుకున్నట్లయితే కనుక మనకి కోవిడ్ యొక్క తీవ్రత అనేది తక్కువగా చూస్తూ ఉంటాం, అట్లానే మరణాలు కూడా తక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే కొత్త కొత్త వేరియంట్లు కనుక వచ్చినట్లయితే వాటి మీద ఈ వ్యాక్సిన్స్ ఎంత మేరకు పనిచేస్తాయి అనేది మనం కొంచెం ఎప్పటికప్పుడు అధ్యయనాల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒమైక్రాన్ మీద ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్స్ అనేది పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కాకపోతే మనకి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఈ యొక్క వ్యాక్సిన్స్ మాత్రమే, కాబట్టి మనం ఆ వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన అదృష్టం ఏంటంటే ఈ యొక్క ఒమైక్రాన్ అనేటువంటి వేరియంట్ ఏదైతే ఉందో అది ఇదివరకు వేరియంట్స్ అంత తీవ్రం కాదు, అలా అని చెప్పి అలసత్వం అయితే ఉండకూడదు, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఈ యొక్క ఒమైక్రాన్ వల్ల కూడా మరణాలు. మరో కాలర్ ఉన్నారు, కాలర్ ని తీసుకుందాము. వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి, హలో. మేడం నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, మీకు ఎలాంటి సమస్య ఉంది? డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు లైవ్ లో, చెప్పండి. డాక్టర్ గారు హలో, నాకు కుర్రాళ్ళ నుంచి పేషెంట్ అండి. ఎప్పటి నుంచి అండి? స్కిన్ ఎలర్జీస్ వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉంటుందండి డయాబెటిస్ వల్ల? హలో, డయాబెటీస్ వల్ల స్కిన్ కి స్పెషల్ గా ఎలర్జీస్ అయితే రావు, కానీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా కావచ్చు. ముఖ్యంగా ఈ చెప్పండి, వినిపిస్తుంది. హలో చెప్పండి. వెంకటేశ్వరరావు, సన్నటి కనిపిస్తుంది, ఆ దురదృష్టంటారు, ఎంట్రుకలు ఊపడం జరుగుతుంది, అది డయాబెటిక్ వలన అని నా అనుమానం. అది ఫాలిక్యులైటిస్ అయితే అయ్యి ఉండొచ్చు. ఫాలిక్యులైటిస్ అంటే ఏంటంటే హెయిర్ ఫాలికల్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క మూలం దగ్గర ఇన్ఫెక్షన్ రావడం అనమాట. కాకపోతే ఒకసారి ఆ కాల్ ఎలా ఉందో కనుక చూసినట్లయితే డెర్మటాలజిస్ట్ కానీ లేకపోతే ఫిజిషియన్ కానీ లేకపోతే ఎండోక్రినాలజిస్ట్ కానీ అసలు ఏంటనే చెప్పగలుగుతారు, అది ఎలర్జీయా లేకపోతే ఇన్ఫెక్షనా ఇంకొకటి అనేది. కాబట్టి మీరు వెళ్ళి డాక్టర్ గారిని కనుక సంప్రదించినట్లయితే అది చూసి అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా ఉంటే యాంటీబయాటిక్స్ లాంటివి ఇవ్వటం, అట్లానే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయటం, తద్వారా మీ యొక్క స్కిన్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో తీసుకురావడం అనేది సాధ్యపడుతుంది. ఓకే సార్, మామూలుగా చెప్పండి, బూస్టర్ డోస్కి సంబంధించి ఆల్రెడీ 2 డోసులు వేయించుకున్నా కూడా బూస్టర్ డోస్ వేయించుకుంటే మనకి ఈ ఇప్పుడు ఒమిక్రాన్ అనే ఈ మహమ్మారి నుంచి మనం బయటపడవచ్చు అనేది కూడా ఒకటి నడుస్తోంది, దాని గురించి వివరించండి. బూస్టర్ డోస్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయంటారా? ఈ నిజం చెప్పాలంటే మనకు ఉన్నటువంటి ముఖ్యంగా ఇదివరకు మనకు వేసినటువంటి కోవిషీల్డ్ లేకపోతే కోవాక్సిన్ బూస్టర్ డోస్ వేసినంత మాత్రాన ఒమైక్రాన్ కైతే పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు నిజం చెప్పాలంటే, మనకు తెలిసినటువంటి సైన్స్ బట్టి. కాకపోతే డెఫినెట్ గా
ఇప్పుడు వచ్చేటువంటి అన్ని కేసులు ఒమైక్రాన్ కేసెస్ అని కూడా అనుకోవడానికి ఏమీ లేదు. కొన్ని డెల్టా వల్ల కావచ్చు, కొన్ని ఒమైక్రాన్ వల్ల కావచ్చు, ఇంకొన్ని మనకు తెలియనటువంటి సబ్ వేరియంట్స్ వల్ల కూడా కావచ్చు. డిఫరెంట్ గా ఉంటాయా సార్ దానికి దీనికి? అంటే ఇప్పుడు ఒమైక్రాన్ కానీ మీరు అన్నట్టుగా డెల్టా? వస్తాను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి దానికోసం. సో ఇప్పుడు ఇప్పుడు గనక మనం గనక కేసెస్ గనక తీసుకున్నట్లయితే, ఇదివరకు అంతగా హాస్పిటలైజేషన్ ఉండట్లేదు, ఇదివరకు అంత తీవ్రంగా కేసెస్ ఉండట్లేదు, ఇదివరకు అంతగా మరణాలు కూడా ఉండట్లేదు. కాబట్టి మనం ఏమనుకోవాల్సి వస్తుందంటే, మనం తీసుకున్నటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా మనల్ని కొంతమేరకి ఈ యొక్క డెల్టాకి అగేనెస్ట్ గా అయితే తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అంటే ఒమైక్రాన్ మీదకి ఎంత మేరకు అవి ప్రొటెక్షన్ ఇస్తాయి అనేది మనకి సందేహాస్పదమే. కాకపోతే ఏంటంటే అదృష్టవశాత్తు ఒమైక్రాన్ అనేది తీవ్రమైనటువంటి ఇల్నెస్ ని కాజ్ చేయట్లేదు, అలానే ఊపిరితిత్తుల్ని పెద్దగా ఎఫెక్ట్ చేయట్లేదు. శరీరంలో మిగతా అంగాలను అయితే అది ఎఫెక్ట్ చేస్తుంది, కానీ ఊపిరితిత్తుల్ని పెద్దగా ఎఫెక్ట్ చేయట్లేదు అని చెప్పి అనుకుంటున్నాం ప్రస్తుతానికి మనకు తెలిసినటువంటి సైన్స్ ని బట్టి. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఇది ఎవాల్వింగ్ ఫీల్డ్ అంతేగాని ఇదిగో ఎట్లానే ఉంటుంది కోవిడ్ అనేది పుస్తకాలు రాసేసి ఎప్పుడు లేదు, మేము మెడిసిన్ చదువుకున్నప్పుడు చదువుకోలేదు. కాకపోతే వైరస్ అనేది ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి చదువుకున్నాం. ఇవాళ రోజున ఒమైక్రాన్ ఉండొచ్చు, రేపు ఇంకొక వేరియంట్ రావచ్చు. కాబట్టి ఈ వేరియంట్ వచ్చే కొద్దీ మనం దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి, దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు మందులు మనం ఎవాల్వ్ అవుతూ ఉండాలి. సో పిల్లల మీద ఎలాంటి ప్రభావం ఉండొచ్చు ఒమిక్రాన్కి సంబంధించి? మీరన్నట్టుగా పిల్లల్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఈ మధ్య కాలంలో పెరుగుతున్నారు. సో పిల్లల్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వారికి ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అంటారు, ఒమిక్రాన్ ఆర్ థర్డ్ వేవ్ ఏదైనా కావచ్చు? అదృష్టవశాత్తు ఏంటంటే చిన్న పిల్లల్లో తీవ్రమైనటువంటి కోవిడ్ ఇల్నెస్ అనేది చాలా తక్కువగా చూస్తున్నాం. చిన్నపిల్లల్ని ఎఫెక్ట్ చేయొచ్చు, వాళ్ళల్లో కూడా మరణాలు సంభవించవచ్చు, కానీ పెద్దవాళ్ళతో పోలిస్తే కనుక ఈ మరణాలు కానీ హాస్పిటలైజేషన్ కానీ లేకపోతే వచ్చేటువంటి జబ్బు తీవ్రత కానీ కోవిడ్ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది, అది మన అదృష్టం. కాకపోతే పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, ముఖ్యంగా ఈ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళ క్యాన్సర్లు కావచ్చు, లేకపోతే గుండెకి సంబంధించినటువంటి జబ్బులు కావచ్చు, లేకపోతే షుగర్ లాంటి జబ్బులు కావచ్చు, లేకపోతే ఒబీస్ అంటే ఊబకాయం ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వీళ్ళని ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుకున్నట్లయితే కనుక వాళ్ళకి వ్యాక్సిన్ వేయించాలి, అది మొదటి విషయం. రెండోది వాళ్ళకి షుగర్ లాంటి జబ్బులు కనుక ఉన్నట్లయితే కనుక ఆ షుగర్ని మనం అదుపులో ఉంచడం అనేది కూడా చాలా అవసరం. ఇట్లాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క కోవిడ్ నుంచి పిల్లల్ని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అట్లానే వాళ్ళని ఈ యొక్క బేసిక్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాండ్ హైజీన్ కావచ్చు, లేకపోతే బయట పెళ్ళిళ్ళకి బాబాలకి తీసుకెళ్లకుండా ఉంటాం కావచ్చు, లేకపోతే ముక్కు మాస్క్ వేసుకుంటాం కావచ్చు, ఇట్లాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తప్పకుండా చిన్నపిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మామూలుగా ఈ ఒమిక్రాన్కి సంబంధించి కొంచెం జలుబు దగ్గు ఇలాంటి సింప్టమ్స్ కనపడగానే అందరూ క్వారంటైన్ అంటున్నారు, అసలు క్వారంటైన్ ఏ టైంలో తీసుకోవాలంటారు, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, క్వారంటైన్ తీసుకున్న వాళ్ళు సేఫ్ సైడ్గా ఉన్నట్టే అంటారా, లేదా డాక్టర్ని సంప్రదించి క్వారంటైన్కి వెళ్ళడం బెటర్ అంటారా? అసలు క్వారంటైన్ అనేది రాంగ్ టర్మ్ అండి. క్వారంటైన్ అనేది మీరు విదేశాల నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వస్తున్నప్పుడు మిమ్మల్ని విమానాశ్రయంలో ఆపి అసలు జబ్బు ఉందో లేదో తెలియక ముందే మిమ్మల్ని ఒక చోట కనుక పెట్టినట్లయితే ఓ 7 రోజులు 10 రోజులు 14 రోజులు దాన్ని క్వారంటైన్ అంటాం. ఐసోలేషన్ అంటేనేమో ఇప్పుడు మనకి జబ్బు వచ్చిందని తెలిసినా లేకపోతే జబ్బు వస్తుందని అనుమానం ఉన్నా కూడా మళ్ళీ మనం కనుక ఒక చోట కనుక ఐసోలేట్ చేసుకుంటే దాన్ని హోమ్ ఐసోలేషన్ అని చెప్పు, లేకపోతే ఇంకొక ఐసోలేషన్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు జబ్బు కనుక వస్తే తప్పకుండా హోమ్ ఐసోలేషన్కి వెళ్ళాలి. రోజుల్లో మొదట్లో 17 రోజులని 14 రోజులని ఇప్పుడైతే 7 రోజులే సరిపోతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇన్ జనరల్ ఏంటంటే తీవ్రమైనటువంటి జబ్బు ఉన్నట్లయితే కనుక ఎక్కువ రోజులు హోమ్ ఐసోలేషన్ ఉంటాం మంచిది, సుమారు 14 రోజుల దాకా. మైల్డ్ డిసీజ్ కనుక అయితే కనుక 7 రోజులు సరిపోతుందని చెప్పి ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా రకరకాలైనటువంటి గైడ్ లైన్స్ లో మార్చారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ గైడ్ లైన్స్ అనేది కూడా పరిస్థితులు బట్టి, అప్పుడు ఉన్నటువంటి సదుపాయాలు బట్టి, అట్లానే అప్పుడు ఉండేటువంటి వనరుల బట్టి మారుతా ఉన్నాయి. ఉదాహరణకి ఒక దేశంలో అయితే కనుక అసలు అసిమ్టమాటిక్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఆర్టీపీసీఆర్ వచ్చినా కూడా అసిమ్టమాటిక్ అయితే కనుక హెల్త్ కేర్ వర్కర్స్ అయితే వర్క్ వచ్చేయమని చెప్పి కూడా పెట్టారు. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ కేసు, బట్ ఏంటంటే పరిస్థితులు బట్టి అవసరాలు బట్టి వెయింగ్ ద రిస్క్స్ అండ్ బెనిఫిట్స్
ఇటువంటి డెసిషన్స్ అనేది ప్రభుత్వాలు తీసుకుంటూ ఉంటాయి, దాన్ని మనం ఆమోదించాలి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మారుస్తూ ఉంటారు. అంతేగాని టైం కూడా తగ్గింది అనుకోవచ్చా? ఈ మధ్య కాలంలో 5 రోజులు 6 రోజులు ఉంటే సరిపోతుంది అంటున్నారు. వెరీ స్టార్టింగ్ పీరియడ్ అయితే ఐ మీన్ 14 డేస్ ఉండొచ్చు, 15 డేస్ ఉండొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 5-6 రోజులు ఉంటే సరిపోతుంది అంటారు. దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలంటారు? ఇప్పుడైతే మైల్డ్ డిసీజ్ అయితే 7 డేస్ చాలండి, సివియర్ డిసీజ్ అయితే కనుక 14 డేస్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దీస్ ఆర్ నాట్ రిటన్ ఆన్ స్టోన్. ఉదాహరణ చెప్తాను, ఈ మధ్య ఒక స్టడీ వచ్చింది. ఆ స్టడీలో ఏమని తెలిసిందంటే, ఈవెన్ 15-20 రోజుల తర్వాత కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది నుంచి వైరస్ స్ప్రెడ్ కావచ్చు అని చెప్పి, అలా అని చెప్పి అందరినీ 4 రోజుల పాటు మనం కంటైన్ చేసి ఉండలేం కదా. సో ప్రాక్టికల్ గా తీసుకున్నట్లయితే, ఎక్కువ మంది ఈ యొక్క 1 రోజుల తర్వాత లేకపోతే 14 రోజుల తర్వాత వాళ్ళు ఈ యొక్క వైరస్ ని పక్కన వాళ్ళకి వ్యాప్తి చేయటం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దీన్ని కొలబద్దకంగా మనం తీసుకుంటున్నాం. ఏమని 14 రోజులు తీవ్రమైనటువంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో 7 రోజులు ఏమో మైల్డ్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు. ఇది వరకు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు 14 రోజులు కనీసం దూరంగా ఉండాలని చెప్పి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది మారుతా ఉంది. సో పరిస్థితులు బట్టి, మనకు ఉన్నటువంటి వేరియంట్స్ ని బట్టి, అట్లానే జబ్బు తీవ్రతను బట్టి, అట్లానే ఉన్నటువంటి వనరులు బట్టి మారుతా ఉంటాయి పరిస్థితి. సార్, ఊపిరితిత్తులకు సంబంధించి చెప్పండి. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారికి ఒమిక్రాన్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా మీరు అన్నట్టుగా డెల్టా వేరియంట్ కి సంబంధించి చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఒకటండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అసలు ఈ యొక్క కోవిడ్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్స్. అంటే నేను ఎండోక్రినాలజీలో అంటే డయాబెటీస్, ఒబేసిటీ, పిచ్యూటరీ, ప్యాంక్రియాస్, సెక్సువల్ డిస్ఫంక్షన్ ఇట్లాంటి వాటిలో నేను ఎలా అయితే ఎక్స్పర్ట్నో, దానికి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ చేశాను. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేటువంటి ఒక విభాగం ఉంది, ఆ యొక్క విభాగానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్, దానికి సంబంధించి డిఎంఓ, లేకపోతే దానికి సంబంధించినటువంటి సిసిటి ఇన్ యూకేనో, లేకపోతే ఫెలోషిప్ ఇన్ యుఎస్ఓ చేసినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్. వాళ్ళతో పాటు పల్మనాలజిస్ట్, అలానే ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్, అట్లానే అంతమంది ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్స్, ఇంటెన్సివిస్ట్ ఇక్కడ మనకు క్లియర్ గా తీసుకుందాం. చెప్తాను, వెంకన్న గారు తూర్పు గోదావరి నుంచి. చెప్పండి సార్. మాకు ఫస్ట్ డోసు సెకండ్ డోస్ కూడా వేసుకోలేదు సార్. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకొచ్చేసారా? ఇప్పుడు దాకా వేసుకోకపోవడం మీరు చేసిన తప్పు. కనీసం ఇప్పుడైనా వేసుకోండి. అన్లెస్ యూ హావ్ ఎనీ డెఫినెట్ కాంట్రాఇండికేషన్స్, మీకు ఎవరైనా డాక్టర్ గారు మీరు వేసుకోకూడదు అని చెప్తే తప్పితే మీరు అసలు ఆలోచించకుండా వెళ్ళి ఇమీడియట్ గా వేయించుకోవాలి. మనం మాట్లాడుతున్నాం ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధితో బాధపడుతున్న వారికి. ఈ థర్డ్ వేవ్ గురించి చెప్తున్నాను. సో ఇట్లా హైరార్కీ ఉందన్నమాట. ఇన్ఫెక్షియస్ డిసీజ్ కన్సల్టెంట్స్, పల్మనాలజిస్ట్, ఇంటెన్సివిస్ట్ అందరినీ వీళ్ళే ట్రీట్ చేయలేరు కాబట్టి ఏమైంది, మామూలు ఫిజీషియన్స్, ఆ మాటకు వస్తే జనరల్ ప్రాక్టీషనర్స్, ఆ మాటకు వస్తే ఏది మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆఖరికి కార్డియాలజిస్టులు, మాలాంటి ఎండోక్రినాలజిస్టులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మైల్డ్ కోవిడ్ కేసెస్ ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఈ యొక్క డెల్టా వేరియంట్ అనేది ఎంత మేరకు ఎఫెక్ట్ చేస్తుంది, ఈ ఒమైక్రాన్ అనేది ఎంత మేరకు ఎఫెక్ట్ చేస్తుంది, వేరియంట్ బట్టి అది శరీరాన్ని ఎంత మేరకు ఎఫెక్ట్ చేస్తుంది, ఏ భాగాలను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా మారుతూ ఉంటాయి. ఈ యొక్క ఒమైక్రాన్ వేరియంట్ తీసుకున్నట్లయితే అది ఊపిరితిత్తుల్ని చాలా తక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది వరకు పూర్తిగా లంగ్స్ అంతా పోయి చెస్ట్ ఎక్స్రే చూసినట్లయితే వైట్ అవుట్ ఆఫ్ ది లంగ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అటువంటి పరిస్థితి అయితే ఒమైక్రాన్ తో చాలా తక్కువగా కనిపిస్తుంది. అసలు కనిపించదని చెప్పను కానీ చాలా తక్కువగా కనిపిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. ఇది వరకు డెల్టాతో వెంకన్న కాలర్ తూర్పు గోదావరి నుంచి వచ్చారు. ఆయనకి షుగర్ ఉందట, షుగర్ ఉండటం వల్ల వేయించుకోలేదు, ఇప్పుడు వేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. అసలు షుగర్ ఉన్నందువల్ల మీకు వ్యాక్సిన్ వేయించుకోవద్దని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా. మేము నెత్తి నోరు బాదుకున్న అయ్యానైనా షుగర్ ఉంటే అసలు ఆలోచించకుండా వెళ్ళి ఒక వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకో. షుగర్ ఉన్నంత మాత్రాన వ్యాక్సిన్ వేయించుకోకూడదని అనుకుంటాం మాత్రం తప్పు. షుగర్ ఉంటే మిగతా వాళ్ళందరికన్నా కూడా ముందు ప్రయారిటీగా వ్యాక్సిన్ వేశారు కాబట్టి ఈ మీరు అసలు ముందు క్యూలో ఉండి వేయించుకోవాల్సినటువంటి వాళ్ళలో
ముందు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ సార్. మీరు లైవ్లోకి వచ్చి ఈ కరోనాకు సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.